చలనచిత్ర ప్రభావంతో ఇంద్రియ నిగ్రహం కోల్పోతున్న నేటి యువతకు గురువుగా మీరు ఇచ్చే సందేశం ఏమిటి గురుగారు? అసలు ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్లు ఎప్పుడు కూడా నేటి యువతకి సందేశం ఏంటంటే, వినేవాడు ఉంటే ఏదైనా సందేశం మరి పనిచేస్తుంది, కానీ వినేవాడు లేకపోతే ఏ సందేశం పనిచేయదు. అది మొట్టమొదటి విషయం. మరి బాగా సందేశం పోయేది ఏంటంటే సినిమాలే, సినిమాలు లేకపోతే సీరియల్స్. కానీ ఏమి సందేశాన్ని ఇస్తున్నాయి ఇప్పుడు సినిమాలు కానీ సీరియల్స్ కానీ? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఏముంది, నేటి చలనచిత్ర ప్రభావంతో చెడిపోతున్నారు అని మీరే చెబుతున్నారు. చలనచిత్రాలు సీరియల్స్ ఇవే ఎక్కువగా చూసేది జనం. ఇంకో రకం హరికథలు బుర్రకథలు నాటకాలు అవన్నీ పోయినాయి, పూర్వకాలమే పోయినాయి. కనుక ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. కనుక వీటి ద్వారానే మారాల. వీటి ద్వారా మారాలంటే అవి మంచిని చెప్తున్నాయా లేదా? క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్, అవి మంచిని చెప్పటం లేదు. మరి అయితే ఎట్లా? ఏదైనా ఉపన్యాసాలు ఇస్తే అంటే, ఉపన్యాసాలు ఇస్తే కూడా కొంత మార్పు రావచ్చు, కానీ ఆ ఉపన్యాసాలను ఎంతమంది వింటున్నారు, ఎంతమంది అర్థం చేసుకుంటారు? పైగా నేటి యువతకి అంటే, యువత ఎవరైనా ఉపన్యాసాలు వింటారా? ఎవరు వినరు. కాబట్టి ఏదో లక్షకు ఒకళ్ళు, లక్షకి ఇద్దరు ముగ్గురు వింటారు. కనుక దానికి ఏమీ లేదు, మార్గం ఏమి లేదు. మనకి ఒక సిద్ధాంతం ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రపంచ పరిస్థితి కనుక దిగజారిపోవటం మొదలు పెడితే, దిగజారి 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 ఇక అంతకంటే దిగజారటానికి వీలు లేని పరిస్థితుల్లో మళ్ళీ ప్రారంభమవుతుంది. మళ్ళీ మంచికే అంటే ఇక్కడ దిగి 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 మళ్ళీ మంచికి పోతా ఉంది. అప్పుడు దాకా ఎదురు చూడాలి. అంతకంటే మనం ఏదైనా చెప్పుకున్నా అది ప్రాక్టికల్గా కరెక్ట్ కాదు.